కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు ప్రాణాలు కాపాడడానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టరేట్ నుంచి ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చిన వలస కూలీల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని కలెక్టర్ తెలిపారు. కరోనా వైరస్ అరికట్టడానికి చీరాల పట్టణంలో కంటోన్మెంట్ జోన్ అమలు చేస్తున్నామని, తాజాగా ఒంగోలు నగరమంతా కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించామని ఆయన తెలిపారు. ఈ ఆదివారం నుంచి 14 రోజుల పాటు లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒంగోలు చీరాల పట్టణాల్లో ఈ కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఒంగోలులో ఉదయం 7 గంటల నుంచి 3 రోజుల పాటు 10 గంటల వరకు ఉంచుతాం. 4 రోజుల నుంచి కొద్దిగా ఆ టయాన్ని పెంచుకుంటూ వెళతాం. ఆ తర్వాత ఇంకో గంట ఎక్స్టెండ్ చేస్తాం. తర్వాత అట్లా 12-1 గంట వరకు లాస్ట్కి వచ్చే ఈ కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ 14 రోజులు ఉంటుంది కాబట్టి దాన్ని అట్లా స్టాగర్ చేసుకుంటూ టైం పెంచుతాము. లేని పక్షంలో మనకు ఈ ఇన్ఫెక్షన్ కంటైన్ చేయలేము. సో కంటైన్మెంట్ జోను మనం ఇంపోజ్ చేస్తున్నామంటే అది కేవలం ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటానికే, ప్రజలను సురక్షితంగా ఉంచాలనే. ముఖ్యంగా ఎవరికైతే హై రిస్క్ ఉందో వాళ్ళందరినీ కూడా మనం గుర్తించి వాళ్ళు ఈ కరోనా వైరస్ బారిన పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది.